హలో అండి, నమస్తే. వెల్కమ్ టు వర్షితాస్ కిచెన్. ఈరోజు మనము స్నాక్ ఐటెం రిబ్బన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. అందుకోసం నేను 2 గ్లాసుల బియ్యపిండిని తీసుకున్నాను. తర్వాత అందులో 1 గ్లాస్ వరకు నేను శనగపిండిని తీసుకున్నాను. తర్వాత అందులో 1 స్పూన్ వరకు నేను కారాన్ని వేశాను. మన రుచికి తగినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 3 స్పూన్ల వరకు నువ్వుల్ని యాడ్ చేశాను. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే నువ్వుల్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 3 స్పూన్ల వరకు యాడ్ చేశాను. తర్వాత 1/2 స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వామును కూడా యాడ్ చేశాను. వీటన్నిటినీ పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఆయిల్ని బాగా మరిగించుకొని ఈ పిండిలో 4 స్పూన్ల వరకు, అంటే మన గుంట గరిటతోటి 1 గరిట వరకు ఇందులో వేసుకొని ఆయిల్ అంతా పిండి మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలి. పిండి ఇలా చేతిలో వేసినప్పుడు ఇలా రావాలండి. తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి మొత్తం ముద్దలాగా కలుపుకోవాలి. మన చపాతీ పిండిలాగా పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి. వాటర్ అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకటేసారి ఎక్కువ వేసేస్తే పిండి అనేది లూజ్ అయిపోతుంది. పిండి మొత్తం ఇలా కలుపుకోవాలి. తర్వాత మనం రిబ్బన్ పకోడీ కోసం ఇలా పొడుగుగా ఉండే ప్లేట్ని తీసుకోవాలి. మన మురుకుల మేకర్తో మనం రిబ్బన్ పకోడీని తయారు చేసుకోవాలి. పిండిని మొత్తం ఇలా చేసుకొని ఈ మురుకుల మేకర్లో మొత్తం ఫిల్ చేసుకోవాలి. బిగినర్స్కి అయితే ఈ మురుకుల మేకర్ చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. చాలా ఈజీ దీంతో చేసుకోవటం. ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం ఈ విధంగా వేసుకోవాలి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారండి ఎంత చక్కగా మన రిబ్బన్ పకోడీ అనేది తయారైందో. మరొకసారి చూపిస్తున్నాను, మిగిలిన పిండిని మొత్తాన్ని కూడా ఈ విధంగానే తయారు చేసుకోవాలి. ఇంట్లో ఎంతో సింపుల్గా మనం ఈ రిబ్బన్ పకోడీని తయారు చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో సింపుల్గా కరకరలాడే మన రిబ్బన్ పకోడీని ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. బిగినర్స్ కూడా నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా మనం ఈ రిబ్బన్ పకోడీని ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ, లంచ్ బాక్స్లో పిల్లలకి స్నాక్ టైంలో తినడానికి కానీ, ఇది ఎంతో త్వరగా మనం చేసి పెట్టుకోవడానికి వీలుగా నేను చూపించాను. మీకు కనుక నా వీడియో నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగంగా ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.